Thank you.
ఉంటుంది చెప్పి మనకి పురాణాలు శాస్త్రాలు కూడా అదే చెప్తాం ఆ విధంగా ఆచరిస్తాం.
ఇక్కడ విఘ్నేశ్వర పూజ అది అర్చకా స్వాములు పేద పండితుల వేదోచ్చారణ మధ్య నిర్వహించి ఆ తదుపరి ఈ యొక్క మాలాధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇది మనకి 5 రోజులు జరుగుతాయి. అయితే 5వ రోజున చంద్రగ్రహణం ఉన్న కారణముగా మనకి 7 గంటలకే మనం ముగింపు చేయడం జరుగుతుంది. 8 గంటలకి అమ్మవారి ఆలయం స్వామివారి ఆలయం కవాట బంధనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మండల దీక్ష అర్ధమండల దీక్ష వచ్చి 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. భవానీ దీక్షలు వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ మనకి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భవానీ దీక్షలు జరుగుతాయి. సుమారు రోజుకి 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు మధ్యలో భక్తులు రావచ్చని భవానీ భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నాము. వారు కానీ వారి ఫ్యామిలీస్ కానీ లేదా సాధారణ భక్తులు కానీ ఎవరైనా సరే 1 లక్ష మధ్యలో వస్తారు ప్రతిరోజు అని. మనకి 5 రోజులకి సుమారు 7 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తాం 8 నుంచి 8 వరకు కూడాను. దానికి తగ్గట్టుగానే దసరాల్లో ఏ విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేసామో భవానీ దీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అలాగే కలిసి జ్యోతి 7వ తారీఖు కలిసి జ్యోతి పడుతుంది. ఆ కలిసి జ్యోతి మనకి సత్యనారాయణపురం ప్రతి సంవత్సరం లాగానే సత్యనారాయణపురం నుంచి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే భవానీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ భవానీ దీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఏమైనా ఉన్నా సరే దేవస్థానం వారికి తెలియజేసి ఆ ఇబ్బందులను తొలగించుకోవాల్సిందిగా మేము వారిని కోరుతున్నాము. తోపులాటలు కానీ తొక్కి స్లాట్లు లేకుండా చక్కగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యూ లైన్స్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా వారికి కోరుతున్నాము. ఇక 7వ తారీఖు ఈ నెల 7వ తేదీన మనకి ఇక్కడ ఆలయాల్లో కోటి దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంది. అదే రోజున జ్వాలాతారణం కూడా ఉంది. ఇకపోతే ఈ స్వామి అమ్మవారి ప్రచార రథం మాత్రం సాయంత్రం మనకి ఆ రోజున పౌర్ణమి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజున ఈ ప్రచార రథాన్ని మనం ఈ కొండ చుట్టూ తిరిగేలా ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు భవానీలు అందరూ కూడా ఈ కొండ చుట్టూ తిరిగేటువంటి ప్రచార రథం పాటు వారు కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా వారిని కూడా కోరుతున్నాము. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ భవానీల భక్తులకి ప్రత్యేకంగా షెడ్లు అవన్నీ కూడా వేసి ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరు కూడా వాన పడ్డా సరే వాడు తడవకుండా ఎండలో కూడా ఉండకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము తగినంత ప్రసాదాలని. అలాగే వాళ్ళు తినడానికి కూడా ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాము. రాత్రి వారు అన్నప్రసాదం స్వీకరించరు కాబట్టి ఉప్మా ఎంతమందికి అయితే అంతమందికి లాస్ట్ ఇయర్ లాగా ఉప్మా అలాగే వీలైతే టీ ఇవన్నీ కూడా భవానీ భక్తులకి ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఏవైనా లోటుపాట్లు ఉన్నా సరే దేవస్థానం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటన్నిటినీ కూడా సరిచేసి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము.